हाय हेलो नमस्ते नेनु मी शिवराज एसएससी डिजिटल की स्वागतम सुस्वागतम మీకు ఒక కోటి రూపాయలు దొరికాయి అనుకోండి ఏం చేస్తా నేనైతే ఫస్ట్ డబ్బులు దొరకంగానే మా వాళ్ళకి ఫోన్ చేస్తా ఎందుకంటే మా వాళ్ళు ఫోన్ ఉంటారు కదన్న మనకంటే ఒక 10 ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఫోన్ చేయగానే వస్తారు ఏం చేద్దామని ప్లాన్ వేసుకున్నా ఫస్ట్ అయితే ప్లాన్ వేసుకోగానే సగానికి సగం మాత్రం డబ్బులు అనేది మీకు ఉట్టిగా రావు అంటే మనకు కష్టం చేసే పైసలు ఉంటలేవన్న అది ఎంతసేపు అన్న ఉండడానికి అందుకనే కష్టం ఉన్న పైసలే దాబెట్టుకోవాలి మనకు దొరికిన పైసలు అనేటివి మన జీవితంలో ఉండేవన్న ఎందుకంటే మనం అనుకుంటాం కోటి రూపాయలు దొరికింది అలా ఉంచుకుంటాం అంటే దానికి డబల్ పోతుంది ఒకవేళ దానికి ఎంక్వైరీ పడ్డది అనుకో మనకంటూ ఒకటి వస్తారు ఇంటికాడ వాల్యూ పోతుంది అందుకనే మన కష్టానికి నమ్ముకోవాలి కానీ అది లక్ను నమ్ముకోదు ఎక్కువ శాతం సో మనకు దొరికిన ఏదైనా ఉచితంగా దొరికిన ఏ అమౌంట్ అయినా కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అంటారు రైట్ ఓకే కష్టపడ్డామని మాత్రమే మనకు సొంతం అంటారు రైట్ ఓకే వెరీ గుడ్ ఫెంటాస్టిక్ సో మీరు చెప్పండి సార్ నాకు ఒకవేళ కోటి రూపాయలు దొరికితే నేను ఫస్ట్ డొనేట్ చేసేస్తా సార్ హౌస్ మన గ్రాండ్ ఫాదర్ అంటే ఉమ్మడి ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు అది అనాథాశ్రమం వాళ్ళకు డొనేట్ చేసేస్తాం ఒకవేళ అవి డబ్బులు ఎప్పుడు శాశ్వతంగా ఉండం సార్ మనసు అనేది మనకు మనసు అనేది ఎప్పుడు శాశ్వతం అందుకే మనం ఒకవేళ డబ్బు దొరికితే అది ఒక 10 రోజులు ఉంటుంది మా అయితే నెల ఉంటుంది అంటే మనకు మంచి మనసు ఉన్న వాళ్ళకు అది హోప్ ఉంటుంది అందుకే ఈ పైసలు అనేది అనాథాశ్రమాలకు డొనేట్ చేస్తా ఒక్క రూపాయి కూడా తీసుకోను ఓకే రైట్ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం అండ్ సపరేట్ లైఫ్ ఓకేనా జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది అండ్ సపరేట్ లైఫ్ ఉంటుంది సో ఏది హ్యాపీ లైఫ్ ఉమ్మడి కుటుంబంలో ఉంటే బాగుంటుందా అండ్ సపరేట్గా ఉంటే బాగుంటుంది నాకైతే ఉమ్మడి కుటుంబమే అనిపిస్తుంది నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా కానీ ఇక మనకు తాతలు ముత్తాతలు అందరు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి ఉంటారు ఏం మనకు మన స్టేజ్కి వచ్చేసే వరకు ఏముంటారు ఏమవుతుందంటే మన భార్యలు కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ చేసేట వల్ల మన జాబ్స్ కొందరు చేస్తారు కదా వాళ్ళ వల్ల మన విలేజ్లో కొందరు వాళ్ళ పేరెంట్స్ తీసిపెట్టి సిటీకి వస్తారు సిటీ కల్చర్ రాగానే వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ దూరం చేస్తారు ఎంత అని అంటే వాళ్ళకు ఒక అనాథాశ్రమం ఉంటాయి కదా అట్లా అంత ఘోరంగా చేస్తారు అట్లా చేయకూడదు మ్యాక్సిమం ఎంత అంటే మనకు తెలిసిన మనం ఎంతైనా ఇంత స్టడీ చేసినాం కాబట్టి మన అమ్మ నాన్నలు మాత్రం ఇచ్చిపెట్టుకోవద్దు వెరీ గుడ్ మంచి మెసేజ్ అనేది ఇచ్చారు సో అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది ఉమ్మడి కుటుంబంతో ఉంటేనే హ్యాపీ లైఫ్ ఉంటుందంట అవును వెరీ గుడ్ సో మీరు చెప్పండి సార్ ఉమ్మడి కుటుంబం అయితే మంచిది సార్ ఎందుకంటే మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యారేజ్ అయితే ఐ మీన్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య లేకపోతే మా నాన్న మా చిన్న మా నాన్నమ్మకి అడిగినప్పుడు మాకు పైసలు ఇచ్చాడు మనం ఒకవేళ న్యూక్లియస్ ఫ్యామిలీ అయితే మన ఫాదర్కి పైసలు అడుగుతాం అయితే ఫాదర్ ఇట్లా అంటాడు ఇట్లా డబ్బులు లేవు బిడ్డ ఇప్పుడు లేవు అని అంటారు మన గ్రాండ్ ఫాదర్ అయితే ఇట్లా గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి అడిగితే ఇస్తారు బిడ్డగో ఇట్లా కాదు ఇట్లా ఖర్చు చేసుకోవాలి పైసలు దగ్గర ఉంచుకోవాలి అట్లా అంటారు మళ్ళీ తర్వాత మనం ఎప్పుడైనా పండుగలు చేసుకున్నప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే ఒకవేళ మా అమ్మ నాన్న అక్క చెల్లె అండ్ తమ్ముడు మనం ఒక ఐదుగురం ఉంటాం అయితే మన జాయింట్ ఫ్యామిలీ అయితే తాత నాన్నమ్మ తాతయ్య అందరు ఉంటారు మళ్ళీ మనం ఎప్పుడైనా పండుగ చేసినప్పుడు అందరు కలిసిమెలిసి ఉంటేనే మంచిది కలిసి ఉంటే కలదు సుఖం వెరీ గుడ్ సో మంచి చెడు చెప్పడానికి ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే బాగుంటుంది అంటారు సార్